ఆడియన్స్ ప్రతి ఒక్క కొత్త కథల్ని గుండె లోతుల్లోకి తీసుకుంటారు. తెలుగు ఆడియన్స్ మీద మనకు నమ్మకం ఉంటే ఎవడు ఎన్ని మిక్సీలు కలిపినా మిక్సిడ్ టాకులు తెచ్చినా ఎవడు ఏం చేయలేడు. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, అయినా చెప్తున్నాను స్టోరీ బాగుంది. నిజంగా లాస్ట్లో క్లైమాక్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో తీశారు. హాలీవుడ్ రేంజ్లో బ్రో బ్రో మన టీవీల మీద ఆడతాం ఫ్లవర్ రాజు ఈ సినిమాలో ఉన్నాడు సార్ కృష్ణం రాజు రాజు సూపర్. అదేంటి అదేం కంపారిజను, కుడికని కావాలి అడంకని కావాలంటే ఏం చెప్తాం? సాహో బాగుంది, ఇది బాగుంది, రెండు బాగున్నాయి బ్రో. అమెరికన్ కరెన్సీ బక్స్, ఈ సినిమాలో మర్చిపోయేలా ఉన్నాయి గ్రాఫిక్స్. గ్రాఫిక్స్ నిజంగా మంచి గ్రాఫిక్స్, చాలా మంచి గ్రాఫిక్స్. ట్రైన్ ఫైట్ కానీ షిప్ ఫైట్ కానీ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అన్నా ప్రతి ఒక్కటి ఇండియాలో కొన్ని రోజులుగా ఉక్రెయిన్లో అవుతుంది సెన్సేషన్. వచ్చింది మా యూమిగ్రేషన్ అన్న, చాలా బాగా తీసాను అన్న యూమిగ్రేషన్స్ అన్న సూపర్. రాజస్థాన్ టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ అన్న లవ్ యూ, లవ్ యూ డాలింగ్, లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్స్ డాలింగ్. ఎవరికి నెంబర్ ఫోను, బిజీగా ఉన్నావా? బాయ్ బాయ్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. లాస్ట్ కొంచెం ఇంకా కొంచెం మంచి చెప్పిస్తే బెటర్గా అనిపిస్తుంది. లాస్ట్ లాస్ట్ ఒక 20-30 మినిట్స్ కొంచెం ఇంకా మంచిగా చూపిస్తే బెటర్ అనిపిస్తుంది. లవ్ స్టోరీ సినిమానే ఉంది, ఇదంతా మంచిగానే ఉంది, ఏం పర్వాలేదు. సినిమా బాగుంది, మంచిగా అనిపిస్తున్నారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది, బాగుంది అని. లాస్ట్ కొంచెం మంచిగా చేస్తే ఇంకా 20-30 మినిట్స్ మంచిగా చేస్తే అంతే, అంతే ఏం స్వీకర్లేము నాకు అంతే అనిపించదు. మంచిగా అనిపించింది భయ్య, ప్రాబ్లం ఏం లేదు, అందరు మంచిగా ఉన్నారు, మంచిగా అనిపించింది. ఇప్పుడు అందర్ స్పాట్ టికెట్లు ఇచ్చి మరి వెళ్ళిపోతుంది. రాధేశ్యామ్ లాగ్ అయినా కూడా సినిమా బాగుంది. జెన్యున్గా చెప్పాలంటే కృష్ణునికి రాధ ఏ విధంగా కనెక్ట్ ఉందో దక్కకుండా సేమ్ అదే కంటెంట్ చాలా బాగుంది. ఎక్స్పెరిమెంట్ మూవీ అని చెప్పాలి అని చెప్పవచ్చు. అయితే మంచి ఫ్యామిలీ గురించి అదే చెప్తున్నా, ఎవడు ఇంకోసారి ట్రోల్స్ చేయొద్దు అని కోరుకుంటున్నా. ఇది ఇది దౌర్జన్యంగా చెప్పట్లే, రిక్వెస్ట్గానే చెప్తున్నా. మేము వేల మంది ఉన్నాం, నేను ఒక్కరిని కాదు, మంచు ఫ్యామిలీ వెనకాల చాలా మంది ఉన్నాం, అభిమానులమే. ప్రాణం తీసుకుంటాం మేము, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ దయచేసి ట్రోల్స్ ఆపండి అంతే. అందుకంటే ఇంకేం లే అన్న, వాళ్ళు ఏం చేయట్లే అన్న. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజమేందో అబద్ధమేందో మాకు తెలియదు. ఆయన రమ్మనండి, ఆయన వస్తే బాగుంటుంది తప్ప ఇంకేం లేదా. చెప్తున్నా కదన్నా, ఒక్కోలే ఇదివన్న నిన్న మొన్న ఛానల్స్ కొన్ని ఛానల్స్ వచ్చేసినాయి, వాళ్ళకి ఏదో రేటింగ్ రావాలో ఏదో నాకు తెలియదు అన్న. అట్లా కొన్ని ట్రోల్ మీద ట్రోల్స్ ట్రెండింగ్లో పడ్డాయన్న. ఎవరికైనా బాధ అనిపిస్తుంది, ఏ అభిమానికైనా బాధ అనిపిస్తుంది. మేము ఇప్పుడు యాక్షన్లు దిగకపోతే మేము ఉండి వేస్ట్. ఇక ఇప్పటికైనా మేము యాక్షన్లు దిగాలి, మాకు కూడా నిద్ర లేదు. మేము నైట్ నుంచే వచ్చినాం, అక్కడ మూవీకి వెళ్ళినాం. ప్రతి సినిమాని ఎంకరేజ్మెంట్ చేస్తాం అన్న మేము, ఓన్లీ మంచు ఫ్యామిలీ అనే కాదు, ప్రతి సినిమాని ఎంకరేజ్మెంట్ చేస్తాం. మాకు మనోజ్ అని ఎప్పుడు తోడు ఉంటాడు, 10 మందిని ప్రేమించామని మాకు చెప్తాడు అంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళేమో 10 మందిని చేయి అది చేయాలి ఇది చేయాలని చెప్పి అసలు చెప్పరు. కానీ నేను ఒక్కడికి కోరుకుంటున్నాను ట్రోలింగ్స్ ఆపేసేది.